అరకు లోయలో నిన్న జరిగిన సంఘటనలో మృతి చెందిన తల్లి పిల్లల మృతదేహాలు పోస్ట్ మార్టం చేస్తుండగా జన సమూహంలోకి ఓ నాయకుడు వాహనం దూసుకు వచ్చింది. దీంతో ఇద్దరు తీవ్ర గాయాలు అవ్వగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ నాయకుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలంలోనే స్థానిక ఎస్ఐసీఐలు ఉండడంతో గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.